మేమైతే ఒక క్యాబ్ బుక్ చేసినాము, వీడేందో ఇంకోటి వేసుకొచ్చినాడు. ఒక 2 నిమిషాలు పర్మిషన్ తీసుకున్నా నేను, ఇది మొత్తం మీకు చూపిద్దామని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఈజ్ ద నెల్సన్, దిస్ ఈస్ ద గాయ్ హెల్ప్డ్ అస్ ఇన్ దిస్ లేట్ నైట్. 30 కేజీలు వెనకాల వేసుకున్నా, 10 కేజీలు ముందు వేసుకుంటా, ఇది ఒక 30, ఇది ఒక 10, 40 కేజీలు పొగలు. అందుకే అక్కడ వచ్చేటప్పుడు నేను షూట్ చేయలేదు, ఏమంటే ఆడికే పొగలు వచ్చేస్తున్నాయి నాకు. మేము రిజర్వ్ చేస్తే అది 24 అవర్స్ పడుతుందంట ఒక హోస్ట్ యాక్సెప్ట్ చేసేయడానికి. వాడైతే ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. ట్రైన్లో 5 అవర్స్ ఉంది కాబట్టి కూర్చొని ఎడిటింగ్ వర్క్ చేసుకుంటున్నా, ఎందుకంటే టైం ఇక్కడ చాలా తక్కువ ఉంది కదా, దొరకట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణం. ఇక్కడ అఖండ ఆఫ్రికా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు నైరోబి సిటీలో ఉన్నాము. ఈ సిటీని వదిలి వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇక్కడ మేము 10 to 12 డేస్ అయితే ఉన్నాము ఈ నైరోబి సిటీలోనే. 10 to 12 డేస్ స్టే చేసినాము. ఇంకెంతకాలం ఇక్కడ ఉండలేము కదా, వీసా అక్కడ ఎక్స్పైర్ అయిపోతా ఉంది. సో ఇక్కడి నుంచి మళ్ళీ కెన్యాలోనే ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము, చాలా బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఒక సఫారీ ట్రైన్ పట్టుకొనేసి ఈ వ్లాగ్ అయితే ఉంటుంది. వ్లాగ్ మొత్తం పూర్తిగా చూడండి, సఫారీ ట్రైన్ వ్లాగ్ అయితే అద్దరిపోతుంది. సో ప్రజెంట్ మేము ఇక్కడ క్యాబ్ మొత్తం చెక్అవుట్ అంతా తీసుకొని మా బ్యాగులు చూడండి ఎట్లున్నాయో, ఇక్కడ బ్యాగ్, అక్కడ మనీ బ్రో బ్యాగ్. సో మా బ్యాగులన్నీ తీసుకునేసి మేము ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. అప్రాక్సిమేట్లీ ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ ఉంది రైల్వే స్టేషన్కి. టికెట్ ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకునేసినాం, వీళ్ళ ట్రైన్ టికెట్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాము. ఆ ట్రైన్ టికెట్ ఏంది ఏం కదా మొత్తం వెళ్ళి రైల్వే స్టేషన్లో మాట్లాడుకుంటాం. ప్రజెంట్ అయితే మేము క్యాబ్ వెళ్తున్నాం కదా, ఈ క్యాబ్ మాకు 1000 షిల్లింగ్స్ అయితే పడింది. 1000 షిల్లింగ్స్ అంటే మన కరెన్సీలో ఆల్మోస్ట్ లైక్ 800-850 ఆ రేంజ్లో వస్తుంది. మా ఇద్దరికి లగేజ్లు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి క్యాబ్ బుక్ చేసుకునేసినాము. నాది ఒక 30 కేజీలు వస్తుంది, ఆల్మోస్ట్ 30 కేజీలు, మళ్ళీ ముందర ఒక 10 కేజీలు వస్తుంది. పెద్ద ట్రిప్ కాబట్టి ఘోరమైన లగేజ్ని అయితే వేసి వెళ్తున్నాము. అండ్ ఇంకా బ్రో ఇంకొకటి మిస్ అయినాడు ఏమని చెప్పి మీరు అనొచ్చు. ఆ బ్రో అయితే ఇండియాకి వెళ్ళిపోయినాడు. ఆ ఫోన్ గురించి అప్డేట్ ఇస్తాను, దాని గురించి ఒక వీడియో చేసి మాట్లాడుకుందాం. ఫోన్ ఏమైంది, దాని కథ ఏంది, ఆ పంచాయతీ ఏంది అని మీకు ఒక వీడియో చేసి దాని గురించి స్పెషల్గా చెప్తాను. ప్రజెంట్ అయితే మేము ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళి మిగతా విషయాలు అయితే అక్కడ మాట్లాడుకుందాం పదండి. మేమైతే సక్సెస్ఫుల్గా రైల్వే స్టేషన్కి రీచ్ అయినాము. రీచ్ అయ్యి అక్కడ దిగంగానే చెక్ ఇన్లు పోయా, అమ్మ బాబోయ్, మామూలు చెక్ ఇన్లు కాదు, ఘోరంగా ఉండింది చెక్ ఇన్లు. ఫస్ట్ దిగంగానే ఒక చోట చెక్ చేసినారు, మొత్తం బ్యాగులన్నీ తీసి అక్కడ చెక్ చేసినారు ఒకదాంతో. మళ్ళీ ఈ చిన్న నాకు ప్రధా బ్యాగ్ ఉంది కదా, ఇందులో కూడా చెక్ చేసి ఇంకో చోటకి వెళ్ళినారు. ఇంకో చోటకి వెళ్ళి నిలబెట్టేసి వరుసగా బ్యాగులు అంతా పెట్టేసి మీ దగ్గర ఫోన్లు ఏమున్నా, మీ దగ్గర బట్టలు తప్ప ఇంకేం లేకుండా మొత్తం నిలబెట్టేసి సైడ్కి వచ్చామన్నారు మమ్మల్ని, అటు బ్యాగులు పెట్టేసి. సో మేమందరం అటు బ్యాగులు పెట్టేసి సైడ్కి రాగానే కుక్కలు వచ్చినాయి. కుక్కలు వచ్చి మొత్తం డిటెక్ట్ చేసినాయి, ఏదో బాంబులు డిటెక్ట్ చేసినట్టు మొత్తం కుక్కలు వచ్చి. ఎందుకు అట్లా అంటే, ఇక్కడ సొమాలి వాళ్ళు, నేను ఆల్రెడీ నా పాత వీడియోలో చెప్పిన కదా, వాళ్ళకి వీళ్ళకి పడదు, ఈ వెస్ట్ గేట్ మాల్ ఒకటి ఉంది అందుని మొత్తం పేల్చేసి 300 మందిని చంపేనారని చెప్పినా కదా, అది ఇక్కడ వీళ్ళకి ఇది బాగా ప్రీషియస్ అన్నట్టు. ఇది మామూలు మన దాంతో మన సైడ్ ఎత్తుకుంటే ఇది మామూలు ట్రైన్లే, కానీ వీళ్ళకి ఇక్కడ ఈ ట్రైన్లు చాలా ప్రీషియస్ అన్నట్టు, వీళ్ళకి ఇదే ఎక్కువ అన్నట్టు. సో ఇక్కడికి వచ్చి మొత్తం ఘోరంగా చెక్కింగ్లు అయితే ఉన్నింది. ఆ సెకండ్ చెక్ ఇన్, ఫస్ట్ ఎంట్రీ చెక్ ఇన్, మళ్ళీ కుక్కలు చెక్ ఇన్. కుక్కలు చెక్ ఇన్ అయిపోగానే మళ్ళీ ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తారు కదా బ్యాగులన్నీ లోపలికి పంపించేసి, అది ఉన్నింది. అక్కడ వాడు మరీ ఇంకా దారుణం, ఇందులో నా చిన్న చిన్న బ్యాటరీలు ఉంటే అవన్నీ కూడా ఎత్తి మొత్తం చెక్ చేయించినాడు. మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఏమైందిరా అంటే, అక్కడికి ఓకే అన్ని చెక్ ఇన్లన్నీ అయిపోయింది అని చెప్పేసి మేము లోపలికి వచ్చినాము. లోపలికి రాగానే అక్కడ మీకు టెర్మినల్ అని చెప్పి ఉంటుంది, అక్కడ టికెట్లు ఎవరైతే కొనుక్కోలేదో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ టికెట్లు కొనుక్కుంటారు. మేము ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకునేసినాము కదా, ఇక్కడ ఎట్లా బుక్ చేసుకున్నానంటే, మేము ఆన్లైన్లో వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు జస్ట్ ఏం కొట్టాల్సిన అవసరం లేదు. మీరు ప్రజెంట్ నేను చెప్పేది మర్చిపోయాను కదా, నేను మేము ముంబాసాకి వెళ్తున్నాము, మీరు కెన్యా నైరోబి నుంచి ముంబాసా అని కొట్టంగానే ఒక వెబ్సైట్ వస్తుంది, ఆ వెబ్సైట్లో పోండి. వెబ్సైట్లోకి వెళ్ళి ఎన్ని పర్సన్స్ సెలెక్ట్ చేసుకునేసి, అండ్ అందులో ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ ఎంపాసాలో మాత్రమే చేయాలా. ఎంపాసా ఎంబర్ అంటే మనకి ఫోన్పే గూగుల్ పే అట్లా వీళ్ళకి ఇట్లా ఎంపాసా, ఇక్కడ చిన్న చిన్న స్టోర్లు అన్నీ ఉన్నాయి, ఎంపాసా స్టోర్లు అన్నీ ఉన్నాయి. ఆ స్టోర్లకి వెళ్ళి మీరు పాస్పోర్ట్ ఇచ్చేసి మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి వాడికి వెంటనే రీఛార్జ్ చేస్తాడు. ఎక్కడ కావాలంటే అక్కడ ఎంపాసాలు ఘోరంగా వాడుకోవచ్చు, ఒకదానికి 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 లింక్ చైన్ రియాక్షన్ లాగా వెళ్తూ ఉంది. సో మళ్ళీ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వచ్చినాము. లోపలికి వచ్చి అక్కడ ఎవరన్నా కావాలంటే టికెట్లు కొనుక్కోవచ్చు, మేము ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి. అక్కడ మిషన్స్ ఉంటాయి, ఆ మిషన్ల దగ్గర ఏమరా అంటే మీ మొబైల్ నెంబరు ఏదైతే బుక్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబరు బుక్ చేసుకున్న తర్వాత మీకు వెంటనే ఆ పేజ్లోనే ఒక రెఫరెన్స్ నెంబర్ అని వస్తుంది. ఆ రెఫరెన్స్ నెంబర్ని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, లేదంటే మీకు మెసేజ్ కూడా వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మెసేజ్ కొన్నిసార్లు వస్తుంది. సో ఎప్పుడైతే మీరు బుక్ చేస్తారో అప్పుడే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకోండి, ఆ నెంబర్ అట్లే ఉంటుంది. ఆ నెంబర్ ఇక్కడ టైప్ చేసి మీ మొబైల్ నెంబరు అది టైప్ చేసి ప్రింట్ కొట్టం, ఎన్నైనా వచ్చేస్తుంది, ప్రింట్ కొట్టంగానే మీ టికెట్స్ మీకు వచ్చేస్తాయి. నేను టికెట్ ఇక్కడ చూపిస్తాను చూడండి ఎట్లుంటుందో.
ఇదే మీరు టికెట్ చూసుకున్నట్టయితే ఇదే కెన్యన్ రైల్వేస్. నాకు ఈరోజు నేను నైరోబి నుంచి ముంబాసాకి వెళ్తున్నాను. ఇది కరెక్ట్గా 3 గంటలకు ఒక ట్రైన్, 10 గంటలకు ఒక ట్రైన్, 2 ట్రైన్లే ఉంటుంది రోజుకి, 3 గంటలకు ఒకటి, 10 గంటలకు ఒకటి. ఈరోజు అది కాకుండా మండే చాలామంది గోళ చాలా మంది వచ్చినారు, ఫుల్గా వచ్చినారు జనాలు అయితే. ఇంకా మా సీటి ఇక్కడ మా సీటు 73 కోచ్, ఇంక ఇవన్నీ తెలిసిందే మన జనరల్ రైల్వేస్ ఎట్లా ఉంటాయో సేమ్ రూల్స్ కెన్యన్ రైల్వేస్ది. ఇక్కడే ఫుడ్ గిడ్డు మొత్తం ఇస్తారు. ఇప్పుడు మేము ఏమారంటే ఇందులో ట్రైన్ టికెట్స్లో 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ క్లాస్ ఒకటి ఉంటుంది, జనరల్స్ ఒక ఎకనమీ ఉంటుంది. మేము ఫస్ట్ క్లాస్ బుక్ చేసుకుందాం అనుకున్నాం. అక్కడ ఫస్ట్ క్లాస్ బుక్ చేసుకుంటే లోపల కిచెన్కి యాక్సెస్ ఉంటుంది, అక్కడ రెస్టారెంట్ ఉంది, రెస్టారెంట్కి యాక్సెస్ ఉంటుంది. అది వచ్చి 4,500 షిల్లింగ్స్ పడింది. ఇది వచ్చి 1,500 షిల్లింగ్స్ పడింది ఎకనామీ. ఇక్కడ నుంచి కూడా మనకు విండో సీట్ దొరికింది చూడండి, మంచిగా వ్యూస్ ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటుంది. మొత్తం ఇది సఫారీ ట్రైన్, పోయేటప్పుడు జంతువులు అన్నీ కనిపిస్తుంది. ఇంకా నేను 3వ చెక్ఇన్ గురించి, టికెట్ గురించి చెప్పిన తర్వాత, టికెట్ తీసుకున్న తర్వాత అక్కడ తీసుకున్న వెంటనే మళ్ళీ ఇంకో చెక్ ఇన్, మొత్తం 6 చెక్ఇన్లు అయితే ఉంది. ఒక్కొక్క చెక్ఇన్ ఒక చోట బ్యాగు, ఇంకో చోట బ్యాగు, మళ్ళీ ఇంకో చోట టికెట్. ఆ టికెట్ తీసుకునేట్టు వెళ్ళాము. అక్కడ మళ్ళీ పాస్పోర్టు, టికెట్, ఇంకొకటి చెక్ఇన్, అంటే ఐడి ప్రూఫ్, మన పాస్పోర్ట్ ఇలా, పాస్పోర్టు, ఈ టికెట్, ఇంకోటి చెక్ఇన్. ఐదు చెక్ఇన్లు అయింది మళ్ళీ 6వ చెక్ఇన్కి వచ్చేటప్పుడు మళ్ళీ బ్యాగులు మొత్తం ఇవ్వాల, బ్యాగులు మొత్తం మళ్ళీ పెట్టి మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ఇంకోసారి టికెట్ చెక్ఇన్, 7 చెక్ఇన్లు, మళ్ళీ ఇక్కడ ట్రైన్ ఎక్కేటప్పుడు ఇంకోసారి టికెట్ చెక్ఇన్, మొత్తం 8 చెక్ఇన్లు అయితే జరిగింది. మాకు ఘోరంగా జరిగింది అయ్యా, చెక్ఇన్లు మాత్రం మామూలుగా జరగలేదు, చాలా ఘోరం. మాకు ఓపిక ఒక 30 కేజీలు వెనకాల వేసుకున్నా, 10 కేజీలు ముందు వేసుకుంటే అది ఒక 30, ఇది ఒక 10, 40 కేజీలు పొగలు. అందుకే అక్కడ వచ్చేటప్పుడు నేను షూట్ చేయలేదు ఏమంటే అడిగే పొగలు వచ్చేస్తున్నాయి నాకు. అది కాకుండా ఇది మేము టెంట్ వేరే ఉన్నాము, టెంట్ అందులోనే ఉంది, టెంట్ ఉంది, స్లీపింగ్ బ్యాగులు ఉన్నాయి, మొత్తం ఉన్నట్టు వేసుకొని నడిచేటప్పుడు ఘోరమైన బురువు ఇదంతా అట్లే ఏమరంటే గుంజేసి నొప్పులు వచ్చేస్తున్నాయి అంతంత బురువు మూసేటప్పుడు. సో అది డైరెక్ట్గా నడుచుకుంటే వెళ్ళిపోయినాం అనుకోండి ఏముండదు, అక్కడ ఆగి మళ్ళీ ప్రతి చిన్న ఒక 100 మీటర్లు ఇంకోసారి రీచ్ అయ్యి, 100 మీటర్లు ఇంకోసారి మళ్ళీ తీయాలా, మళ్ళీ ఎత్తాలా, మళ్ళీ వాళ్ళు ఏదైనా అడిగితే మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ మొత్తం చూపించాలా, ఇట్లాంటి ఘోరమైన చెక్కింగ్లు అన్నీ ఇది చేసుకునేసి సక్సెస్ఫుల్గా మనమైతే ఈ ట్రైన్ అయితే ఎక్కేసినాము. ఈ ట్రైన్ మాకు 1,500, 1,500 నేను మనీ బ్రో ఇద్దరం కలిసి బుక్ చేసుకున్నాం. నాకు 1,500, మనీ బ్రోకి 1,500, మొత్తం 3,000 రూపాయలు. 80 పైసలు మేము డబ్బులు లోడ్ చేసుకునేసి 80 పైసలు నుంచి డైరెక్ట్ బుక్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చి తీసుకుంటే మళ్ళీ పెద్ద పంచాయతీ ఆడొస్తుందో ఆడరాదో మనకు తెలీదు, మనకు ఆన్లైన్ బెస్ట్ ట్రస్టెడ్ కదా. సో ఆన్లైన్లో బుక్ చేసుకునేయండి. బుక్ చేసుకుని ఇక్కడికి వచ్చేసి ఇట్లా మారుతా టికెట్ కౌంటర్ నుంచి ఆడ ప్రింట్ మనమే వెళ్ళి మనమే నెంబర్లు కొట్టేసి ఏం ఇబ్బంది ఏం లేదు, కష్టమే ఉండదు. జస్ట్ మీరు నెంబర్లు కొట్టేసి ప్రింట్అవుట్ తీసుకునేస్తే అయిపోతుంది. ఆడికి వచ్చేసినాం కదా, ఇప్పుడు మళ్ళీ ట్రైన్ లోపలికి ఎక్కి మా బ్యాగులు అంతా అటు చూడండి. మీకు అది నా బ్యాగ్ కనిపిస్తుందా? ఆ బ్యాగ్, అది నా బ్యాగ్, పైన వేసిన్నాను నా బ్యాగ్ని. పైన వేసేసి చాలా బాగా ఎయిర్పోర్ట్, ఇది లాస్ట్ ఈజ్ ఎయిర్పోర్ట్ రేంజ్లో ఫీల్ ఉండింది నాకైతే. మామూలుగా ఫీల్ లేదు, లోపల జస్ట్ రైల్వే స్టేషన్ అయినా ఎయిర్పోర్ట్ రేంజ్లో ఉంది, మొత్తం క్లీన్గా పర్ఫెక్ట్గా. కెన్యాలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, రియల్గా సర్ప్రైజ్ చేసింది అన్న అయితే ఈ ట్రైన్. ఈ సఫారీ టూర్ కదా, వెళ్ళేటప్పుడు మొత్తం జంతువులు గింతువులు అన్నీ భలే ఉంటుంది వ్యూస్. కుదిరినంత వరకు మీకు షూట్ చేసేందుకు ట్రై చేస్తారు. జంతువులు కానీ కనిపించిందో మనం బీభత్సమైన లక్కీ అన్నట్టు. ఇక్కడ మనకి ఫుడ్ మొత్తం వీళ్ళే సర్వ్ చేస్తారు, చూడండి వెళ్తాను కదా, సర్వ్ చేస్తారు. మీరు కావాలన్నా ఫుడ్ ఇక్కడే కొనుక్కోవచ్చు. ఇది సజెస్ట్ చేస్తాయి, ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఈ సఫారీ ట్రైన్ జర్నీ. చెప్పి జర్నీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తిని మళ్ళీ అక్కడికి వెళ్ళి ముంబాసా ఫేమస్ ఫర్ ఫుడ్ ఇక్కడ తినేసి మళ్ళీ అక్కడ వెళ్ళి తినాలంటే చాలా కష్టమవుతుంది. సో ప్రస్తుతం మనం ముంబాసాకి వెళ్ళి అక్కడ తిన్నాం. ఇప్పుడు చూసుకోండి ఎడిటింగ్, ట్రైన్లో 5 అవర్స్ ఉంది కాబట్టి కూర్చొని ఎడిటింగ్ వర్క్ చేసుకుంటున్నా, ఎందుకంటే టైం ఇక్కడ చాలా తక్కువ ఉంది కదా, దొరకట్లేదు. ఏ చిన్న శాఖ టైం దొరికినా ఎడిటింగ్ చేసి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తా ఉన్నా, అట్లా అయిపోయింది నా పరిస్థితి. ఇదే ట్రైన్ ఇందులోనే మనం వచ్చింది. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయినారు కదా, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు పర్మిషన్ తీసుకున్నాను నేను, ఇది మొత్తం మీకు చూపిద్దామని చెప్పేసి. హోప్ మీకు ఈ ట్రైన్ అయితే నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. జర్నీ నిజంగానే చాలా అంటే చాలా బాగుంది, చూడండి ఎంత బాగుందో. ఇటు సైడ్ మళ్ళీ మీరు చూసుకోండి, ఇక్కడ చూడండి ఈ ఎలక్ట్రిసిటీ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడికి ఎవరికి రానిరు, వీటిని ఎవరికి రానిరు. మీకు వాష్రూమ్స్ ఒకసారి చూపిస్తా చూడండి,
చాలా క్లీన్ శుభ్రంగా ఉన్నాయి వాష్రూమ్స్. ఇంకా మీ సో వాళ్ళని అయితే ఒక 2 నిమిషాలు పర్మిషన్ తీసుకొని లోపలికి అయితే వచ్చి మీకు మొత్తం షూట్ చేసి చూపించాలని చెప్పి చూపిస్తున్నాను నేను. హలో, మొత్తం మీకు ఇదైతే మొత్తం నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ట్రైన్ మాత్రం లోపల ఫస్ట్ క్లాస్ ఉంది, ఇది ఎకానమీ అన్నట్టు. చాలా బాగుంది కదా, చాలా బాగుంది, నాకైతే బాగా మంచిగా నచ్చింది. వాష్రూమ్స్ కూడా చాలా శుభ్రంగా క్లీన్గా ఉన్నాయి. థ్యాంక్ యూ. చాలా శుభ్రంగా క్లీన్గా అయితే ఉన్నాయి వాష్రూమ్స్. మా లగేజ్ అంతా ఇక్కడ పెట్టుకున్నా చూడండి, ఇక్కడ పెట్టేసి మేమైతే అక్కడ ఆమె అడిగేసి ఒక 1 నిమిషం పర్మిషన్ తీసుకున్నా. పీపుల్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఇప్పటి వరకు. నెక్స్ట్ చూడాలా నెక్స్ట్ ఏం కథ ఏమని చెప్పేసి. పీపుల్ అయితే మాత్రం ఇప్పటి వరకు అయితే చాలా ఫ్రెండ్లీ. లోపల ఆడు ఉన్నారు కదా, అక్కడ ఒక పాప పరిచయం అయింది ఇందాక లోపల ఉన్నప్పుడు. సో చూద్దాం, రేపు కలుద్దామని చెప్పి అనింది ఆ పాప. రేపు మనం కలుద్దామని చెప్పి చెప్పింది. సో రేపు కలుస్తుందా కలవదా ఏం కథ అన్నీ రేపు చూద్దాము. ఇప్పుడు ఏమరా అంటే మేము హోటల్స్ బుక్ చేయలేదు, ఏం బుక్ చేయలేదు, ఏం చేయాలో ఇప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే ట్రైన్లో వచ్చేంతసేపు నెట్ చాలా తక్కువ వచ్చింది. ఇప్పుడు మేము ఆలోచించుకోవాలి ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడ స్టే చేయాలా, ఏం ప్లాన్ లేదు, జస్ట్ గో విత్ ద ఫ్లో మాది. సో చూద్దాము బయటికి వెళ్ళి ఏం కథ, లేదా ఇక్కడ కూర్చొని హోటల్ బుక్ చేస్తుందో ఏదో బుక్ చేస్తుందో ఏదో చేసేసి హోటల్కి అయితే వెళ్ళి ఆ తర్వాత ఈ వీడియోని అయితే కంక్లూడ్ చేద్దాం. హోటల్ని అయితే మీకు చూపించేసి ఎండ్ చేస్తాయి ఈ వీడియోని, చూస్తూనే ఉండండి. పైన నుంచి టైం అయిపోతుందని చెప్పి కిందకి దిగేయమన్నారు. కిందకి దిగేసి మా బ్యాగులు చూడండి, మా బ్యాగులన్నీ ఇక్కడ పెట్టేసి గంట సేపు నిల్చుకునేసి ఒక క్యాబ్, ఒక ఎయిర్బిఎన్బిలో ఒక ఇల్లు అయితే బుక్ చేసుకున్నాము. ఇక్కడ చాలా బీచెస్ ఉంది, కన్ఫ్యూజ్ అయిపోతుంది, మాకే చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇక్కడ అన్ని బీచెస్ ఉంది. సో అందులో బెస్ట్ బీచెస్ ఏదైతే కొనేసి ఫస్ట్ బెస్ట్ బీచ్ దగ్గర చూసినప్పుడు అక్కడి నుంచి 46 కిలోమీటర్లు చూపిస్తుంది. అమ్మో బాబోయ్ ఆ బీచ్ వద్దని చెప్పి సెకండ్ బెస్ట్ ఏదో అని చెప్పి ఆ బీచ్ చూసుకుంటే ఇక్కడి నుంచి 14 కిలోమీటర్స్ ఉంది. ఆ 14 కిలోమీటర్స్లో booking.com చూసినా ఎక్కువ చూపిస్తుంది. సెల్లో ఒక ఇల్లే కొనుక్కుందాము, ఏదైతే ఉందని చెప్పి ఒక ఇల్లు అయితే ఎయిర్బిఎన్బి రిజర్వ్ చేసినాము. మేము రిజర్వ్ చేస్తే అది 24 అవర్స్ పడుతుందంట ఒక హోస్ట్ యాక్సెప్ట్ చేసేయడానికి. వాడైతే ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. అయితే మేము ఆ చోటికి క్యాబ్ అయితే బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాము. క్యాబ్ బుక్ చేసుకున్నా మాకు 1500 సంథింగ్, ఆల్మోస్ట్ 1600 సిల్లింగ్స్ అయితే పడింది క్యాబ్ బుక్ చేసుకునేకి. ఇప్పుడే బుక్ చేసుకునేసి బ్రో మాట్లాడని చెప్పి బ్రో నెట్ పంపించిన ఎంతసేపు నిల్చుకొని బుక్ చేసేకాటికి దోలు తెరిపోయిందయ్యా. ప్లానింగ్లో పద్ధతి ఏం లేకుండా వస్తే ఇట్లే అవుతుంది. సో మీరు ఎక్కడికైనా ఏదైనా ట్రిప్కి వెళ్తున్నారంటే ముందుగానే ప్లాన్ చేసుకుని వెళ్ళండి, ఎక్కడ స్టే చేయాలా ఏం కదా. ఇప్పుడు మాలాగే గుడ్డిగా వచ్చేయండి అనుకోండి, ఇక్కడ చూడండి రోడ్డు మీదే మా బతికి ఈరోజు. హోమ్లెస్ పీపుల్ అయిపోయినాం ఈరోజు మేము. సో ఇక్కడ నిల్చుకొని ఉన్నాము. మాకు మా క్యాబ్ అయితే అదే అనుకుంటాడు వస్తుంది కదా, అదే మా క్యాబ్ అనుకుంటున్నా. వెళ్ళి మా క్యాబ్లోకి వెళ్ళి ఇంకా మా రూమ్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా ఏం తెలియట్లేదు. డబ్బులు అయితే పే చేసేసిన త్రూ ఫోన్పే ద్వారా ఎయిర్బిఎన్బి డైరెక్ట్గా నాకు ఇండియన్ నెంబర్ మీద కనెక్ట్ అయ్యింది. ఇక్కడ పనిచేస్తుంది ఫోన్పే, అంటే పనిచేస్తుందంటే మనం ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు. సో అందులో డైరెక్ట్గా ఒక 4500 2 నైట్స్కి 4500 అయితే ఉండింది. సో అదైతే బుక్ కొట్టేసినాను, డబ్బులు అయితే కట్ అయిపోయింది. ఆ ఎయిర్బిఎన్బి కథ ఏందో ఒకటి ఈ వీడియోలో మనం తెలుసుకునేద్దాం, అది ఎట్లా వర్క్ అవుతుంది ఏం కదా. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు ఎయిర్బిఎన్బిలో బుక్ చేయలేదు. మామూలుగా అంటే నేను హోస్ట్కి మెసేజ్ పెట్టేసి అట్లా అడుగుతానే కానీ అందులోపల బుక్ చేసింది అయితే ఇదే ఫస్ట్ టైం. సో బుక్ చేసినాం కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా, యాక్సెప్ట్ చెబితే నా డబ్బులు నాకు రిటర్న్ వస్తుందా లేకపోతే ఎయిర్బిఎన్బి కూడా తీసుకునేస్తాడా ఏం కథ, మొత్తం స్లోగా స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్తాను. ఇంకా వీడియో అయిపోయింది అనుకోకండి, వీడియో ఏమాత్రం అయిపోలేదు, ఇంకా వీడియో మొత్తం ఉంది. సరేనా ఇంకా చూస్తామండి, నేను రీచ్ అయ్యేంతవరకు ఈ వీడియో పోతుంది. ప్రజెంట్ క్యాబ్లో అయితే వెళ్తున్నాము. మేమైతే ఒక క్యాబ్ బుక్ చేసినాము, వీడేందో ఇంకోటి వేసుకొచ్చినాడు. మేము చాలా చిన్నది బుక్ చేసినాము, ఇది చూడండి ఎంత పెద్దదిగా ఉందో, ఇంత పెద్దదిగా అయితే తీసుకొచ్చినాడు. 6-7 మంది పట్టేది, చాలా పెద్దది అయితే వచ్చేసినాడు. రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది, మేము ఇక్కడ బయటకు వచ్చేసినాము, రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది. వీడైనా మమ్మల్ని తీసుకెళ్ళిపోతాడా ఏం కదా ఏం అర్థం కావట్లేదు, కొంచెం భయంగానే ఉంది. వీడైనా తీసుకెళ్ళిపోయి ఏమైనా ఇది చేసేవచ్చు మమ్మల్ని, ఎందుకంటే రోడ్డు పక్కన మీకు కనబడట్లేదు. కానీ ఇక్కడ చూడండి, అటు చూపిస్తా చూడండి లైట్. ఓకే ఏదో చెప్తున్నాడు, ఏంటో వీడు తీసుకెళ్తాడా తీసుకెళ్ళట్లేదా ఏం తెలియట్లే, కొంచెం భయంగానే ఉండదు మాకు. అయితే మేమిద్దరు ఉన్నాం, ఫుల్ లగేజ్ ఉంది, మేము బుక్ చేసిన కారుగా ఉంటే వేరే గారు తీసుకొచ్చినాడు వీడు. మనిషి ఏమో తేడా తేడాగాడు ఉన్నాడు, లైట్ పడుతుంది అది పడుతుంది ఏమో చెప్తున్నాడు. సో కొంచెం తేడా తేడాగా అనిపిస్తుంది మాకు, ఏం జరుగుతుంది. సక్సెస్ఫుల్గా మేము వెళ్ళి రీచ్ అవుతామో రీచ్ కామో ఏం తెలియట్లేదు, కొంచెం భయగుంది. ఇంత ఆఫ్రికా, అందుకే చెప్పిన ఆఫ్రికా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ గైస్ అని చెప్పేసి కొంచెం ఇంతగా ఉంది. చూద్దాము ఏం జరుగుతుందో, వెయిట్ చేసి చూద్దాం. అన్నీ ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సే కదా. కానీ ఏంటి మనుషులు ఎవరు లేరు, మరీ టైం ఇక్కడ 8:30 అవుతుంది కానీ మనుషులు ఎవరు కనబడట్లేదు.
రోడ్డు మీద ఏదైనా కార్లు ఏమన్నా ఓ ఏదో ఒకటి పోలీస్ కార్ అయితే వెళ్ళింది ఇట్లా జుమ్ము చాలా ఫాస్ట్ జోరుకి వెళ్ళింది జుగు 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 లైట్లు వేసుకుండా పోలీస్ కార్ అయితే వెళ్ళింది. ఓకే ఓకే సీరియస్గా తీసాను కొంచెం తేడాగా ఉంది చూద్దాము అమ్మ బాబోయ్ ఏంటో ఈ ఆఫ్రికా తల ప్రాణం తోకొచ్చినట్టు ఆఫ్రికాలో మొత్తం కత్తి మీదే నడిచేటట్టు ఉంది మొత్తం కత్తిల మీద నడిచడమే ఆఫ్రికాలో. అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నాం కదా అపార్ట్మెంట్ దగ్గరికి అయితే క్యాబ్లు బుక్ చేసుకుని వచ్చేసినాము. క్యాబ్లు బుక్ చేసుకుని వచ్చిన తర్వాత మాకు ఆ లోపలికి సెక్యూరిటీ ఉండింది. ఈ గేట్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే చాలా సెక్యూరిటీ ఘోరంగా చెకింగ్ చేసినారు. వచ్చి ఎవరు మీరు ఎక్కడికి వస్తున్నారు ఏం కథ అని చెప్పి మొత్తం అడిగినారు. సెక్యూరిటీ అయితే మామూలుగా లేదు ముంబాసాలో, నెక్స్ట్ లెవెల్ అని అనుకోవాలా అంత సేఫ్టీ ఉంది. మేము లోపలికి రాగానే మాకు అర్థం కాలేదు ఇక్కడ మ్యాప్లో అయితే ఒక రూట్ చూపిస్తుంది అందులో మనం బుక్ చేసినాము ఆ మనిషి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఆడ రోడ్లు తిరుగుతూ ఉంటే అక్కడ వచ్చి మనిషి ఒక ఆడమ్ వచ్చి అడిగింది ఎవరు మీరు మేము ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు ఇక్కడ కొత్త ఫస్ట్ టైం కనిపిస్తున్నారంటే మేము చెప్పినాము. అప్పుడు ఇంకొక ఆయన డా కుక్కను వేసుకొని నడుచుకుంటూ వస్తున్నాడు. మేము ఇట్లా చెప్పినాము ఇట్లా మేము ఇండియా నుంచి వచ్చినాము ఇక్కడ ఎయిర్బీఎన్బీలో బుక్ చేసినాము అతని మాకు కన్ఫర్మేషన్ లేదు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే లేదు అని చెప్పి ఫొటోస్ చూపిస్తే అతను చెప్పాడు ఓహో ఇది నాకు తెలుసు రండి నేను తీసుకెళ్తానని చెప్పేసి మనల్ని అయితే కరెక్ట్గా చూపి ఇక్కడ కరెక్ట్గా తీసుకొస్తే మ్యాప్ ఏమో ఇంకా అక్కడే చూపిస్తూ ఉంది తెలుసా. ఫస్ట్ ఒక సెకండ్ భయపడినా నేను, తర్వాత లోపలికి వచ్చి అక్కడ వాచ్మెన్ ఉంటే వాచ్మెన్ వాళ్ళ స్వహిలీలో మాట్లాడి మనల్ని అయితే ఇక్కడికి తీసుకొచ్చినాడు. ఆ మనిషిని మీకైతే నేను పరిచయం చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఈజ్ అ నెల్సన్ దిస్ ఈజ్ అ గాయ్ హెల్ప్డ్ అస్ ఇన్ ఇన్ దిస్ లేట్ నైట్ వీఆర్ సో గ్లాడ్ యాక్చువల్లీ వీఆర్ having so see so much heavy luggage completely actually we have pitched up this complete day we have a long journey from Nairobi to here so you helped a lot in this night we actually suffering so much welcome so he is the one helped us still the good people here still the humanity lives I feel like you're welcome what's this dog name CJ say hi Hi Baba. Don't bite me. He's just excited. CJ, na? Yes. Hi CJ. You also thank. He's excited to play with you. Oh, so cute. Hi CJ. Hello. Oh. CJ, you're looking so cute. His camera is hot. Yeah. He's so cute. సో చూసినారు కదా వెనకాలైతే చూడండి అతనే మన హోస్టు ఆండ్రో. ఈ కంప్లీట్ అపార్ట్మెంట్ని అయితే మనం బుక్ చేసుకున్నాము. మన కరెన్సీలో మనకి 4,500 రూపాయలు అయితే పడింది. ఇంత అర్ధరాత్రి మేము అది భయంగా ఉన్నాము ఇంత అందులో కూడా మమ్మకి వచ్చి హెల్ప్ చేసినాడు. కెన్యాలో చాలా మంచి పీపుల్స్ ఉన్నారు. ముంబాసా మెయిన్లీ ముంబాసా ఖచ్చితంగా రండి. ముంబాసా చాలా బాగుంది ఎందుకంటే నేను నైరోబిని సజెస్ట్ చేయలేదు ముంబాసా సజెస్ట్ చేస్తున్నాను ప్రజెంట్ వరకు. రేపు ఇంకా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి డీప్గా ఎక్స్ప్లోర్ చేసి మీకు మొత్తం చెప్తాను ఏం కథ అని చెప్పేసి అందులో మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. యూ హ్యావ్ ఎ ఫ్రీ టైమ్ టుమారో కమ్ వీ క్యాన్ చిల్ I'm free tomorrow. Yeah, you can directly come. No worries. No, we both only stay here. So, రేపు రమ్మన్నా మనోడిని వస్తే ఇంక మొత్తం కలిసి రేపు రచ్చరచ్చ చేద్దాము. సో హోప్ ఇక్కడికి వచ్చేసినాం కదా ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నా. ఇట్లు మీ వండర్ ప్రయాణ్ ఇక్కడ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కెన్యా.